ఎన్నికల కమిషనరు ప్రతిపక్ష నాయకుడిలాగా వ్యవహరిస్తున్నాడు కానీ ఎన్నికల కమిషనర్గా వ్యవహరించట్లేదు అనడానికి సాక్ష్యం అది. ఎందుకంటే కోర్టు చెప్పినటువంటి పాయింట్ కూడా సంప్రదింపులు చేయమంది, అంతేగాని ఇచ్చేసేయమనలా, నీకు పూర్తి అధికారం అధికారం ఉంటుంది, అదే సందర్భంలో బాధ్యత ఉంటుంది కదా ఆ కాన్సెప్ట్. ఇంకోటి ఏంటి, సంప్రదింపులు అనే ప్రాసెస్సే ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే నిన్న మధ్యాహ్నం అటు చీఫ్ సెక్రటరీ, పంచాయతీరాజు ప్లస్ హెల్త్ ముగ్గురు ముగ్గురులోనే నువ్వు సంప్రదింపులు అంటే ఏం చేయాలా ఇప్పుడు అన్ని దాంట్లో ఆయన రాసిన లేఖ చూస్తే కనుక పాయింట్ చూస్తే అంతా నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసేయచ్చు. ఎవరిచ్చారు ఇలా ముగ్గురు కాకుండా నీకు ఇన్ఫర్మేషన్? పర్సనల్గా ఇవ్వడానికి యు ఆర్ నాట్ కాంపిటెంట్ కదా, నువ్వు అధికారికంగా తీసుకునే లెక్కే కదా. అట్లా అధికారికంగా నీ దగ్గర అసలు ఎంతమంది స్టాఫ్ ఉన్నారు ఏంటనేది నువ్వేం తీసుకోలేదు. పోనీ ఇదిగో మొత్తం సంఖ్య 58,900 మంది ఉన్నారు, ఇందులో 20,000 మంది ఇక్కడ పనికి వస్తారు, 30,000 మంది ఇక్కడ సరిపోతారు, ఇట్లాంటిది ఏదైనా ఉందా డేటా? నాకున్న అవగాహన మేరకు చేసే ఇచ్చాడు, అది కరెక్ట్ కాదు కదా. ఇంకోటి అక్కడ ముగ్గురు అంటే ఈసీకి ఇక్కడ అంటే ఈసీకి అలాంటి ఏమైనా ప్రత్యేక అధికారాలు ఉంటాయి, అది ప్రత్యేక ప్రతిపత్తి గల వ్యవస్థ కాబట్టి అట్లా ఏమైనా ప్రత్యేక. ఇక్కడ దీంట్లో స్వతంత్రత ఉండటం వేరు, అంటే అటానమస్ బాడీ వేరు, సుపీరియర్ బాడీ వేరు. ఈసీ ఎస్ఈసీ ఇస్ నాట్ ఏ సుపీరియర్ బాడీ, ఇట్ ఈస్ ఏ అటానమస్ బాడీ, అంటే ఒక యూనివర్సిటీ టైప్ అది. అంతే, స్వతంత్ర ప్రతిపత్తి ఉంది కానీ సార్వభౌమాధికారం లేదు. లైక్ ఇప్పుడు ఈయన డిజిగ్నేషన్ స్థాయి ఎంత, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్సీసీగా ఉన్నారు కాబట్టి ఒక హైకోర్టు న్యాయం, చీఫ్ సెక్రటరీ సేమ్ కదా, డిజిగ్నేటెడ్ కదా, చెప్పారు ఫస్ట్. ఇక్కడ పాలసీ ఏంటంటే అయ్యింది, సంప్రదింపుల పరం అంటే ఏంటి, వాళ్ళు ఎట్లా చెప్పారు ఇది కూడా, మాకు వ్యాక్సినేషన్ ఈ సిస్టమ్ ఉంది, ప్రధానమంత్రితో రేపు మీటింగ్ ఉంది, తర్వాత 13వ తారీఖు క్లారిటీ వస్తుంది, వ్యాక్సినేషన్ ఫస్ట్ ఫేజ్లో ఎవరికి వేయాలి, సెకండ్ ఫేజ్లో ఎవరికి వేయాలి అనేది. ఫస్ట్ ఫేజ్లో కనుక ఉట్టి వర్కర్స్ అనుకోండి, ఏది ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటున్నారు, ఫ్రంట్ లైన్ వర్కర్స్ అంటే ఈ స్టాఫ్ అంతా వస్తారు కాబట్టి వాళ్ళకి వేయాల్సి వచ్చేటట్టయితే వాళ్ళకి ఇంకోటి ఇక్కడ ట్రైనింగ్ ఇస్తున్నారు, ఇది ఎలాగ వ్యాక్సినేషన్ ప్రాసెస్ చేయాలి అనేటువంటిది, లే స్టోరేజ్ వీటికి సంబంధించి ట్రైనింగ్ ఇస్తున్నారు కాబట్టి ఇదంతా క్లారిటీ రావడానికి సెంట్రల్ గైడ్ లైన్స్ ఇవన్నీ 13కి వస్తున్నాయి కాబట్టి కొద్దిగా అప్పటిదాకా ఆగండి అనేది చెప్పింది. ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించడానికి ఇప్పుడున్న పరిస్థితుల్లో అయితే కష్టం, అంటే లేదు నిర్వహించడానికి మీరు ప్రిపేర్ కావాలి అంటే దానికి వీళ్ళు వెళ్ళి వివరంగా చెప్పొచ్చింది అది అన్నప్పుడు నువ్వేం చేయాలా, రైట్ 13 దాకా ఆగి సరే మీరు లేదా మీరు 13వ తారీఖుకి నేను ఆగుతాను, మీరు ఈలోపు ఈ డేటా ఇవ్వండి నాకు, ఇది మ్యాన్ పవరు, పోలీస్ ఎంతమంది ఉన్నారు, ఏ సిఆర్పిఎఫ్ ఎంతమంది ఉన్నారు, మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు, టీచర్లు ఎంతమంది ఉన్నారు, ఇదిగో నాకు కావాల్సిన స్టాఫ్ వీళ్ళు, నీ దగ్గర ఉన్న స్టాఫ్ ఎంత, దీంట్లో వీళ్ళని ఇవ్వగలవా లేదా, నీ దగ్గర అసలు టోటల్గా ఏ రంగాలకు సంబంధించి ఎంతమంది ఉన్నారు, ఈ డీటెయిల్స్ ఇవ్వండి, అప్పుడు నాకు ఎవరు కావాలో నేను చూస్ చేసుకుంటా, వాళ్ళని మీరు ప్రొవైడ్ చేయండి అనేది పేపర్ ప్రాసెస్. ఆ పేపర్ ప్రాసెస్ ఆగిపోయింది ఇక్కడ, అడగలేదు అది, అడగకుండా వాళ్ళు అలా వెళ్ళిన ఒక గంట కల్లా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చావంటే యు ఆర్ ప్రిపేర్డ్, అంతే అంతే కదా, అంటే ఇంటెన్షనల్ గా నువ్వు ప్రిపేర్డ్ గా ఉన్నావు. అది ఆయన చేసింది, అది అంటే పరిస్థితి అలాగే కనిపిస్తుంది, అదే ఆయన ప్రవర్తించిన తీరు చూస్తే అది నామకే వస్తే జరిగినట్టు అర్థమవుతుంది. అంటే కోర్టును అడ్డం పెట్టి, కోర్టు సూచనలను అడ్డం పెట్టి, కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టి చేస్తాను. కోర్టు సంప్రదింపులు అంటే ఇక్కడ విచక్షణ ఆయనకు ఉండాలి, సంప్రదింపులు అంటే ఇష్టం వచ్చినట్టు చేసేమని కాదు, వీళ్ళ మాట వినమని. ఎందుకు చెయ్యలేరో మీరు చెప్పండి, అప్పుడు ఎలాగ కుదురుతుందో మీరు చెప్పండి అని చెప్పారు. ఎలా కుదురుతుందో ఏం చెప్పలే, సింపుల్ గా జరిపేయచ్చు అని చెప్పి. అంటే ప్రభుత్వ నిర్ణయాన్ని ఏమాత్రం పరిగణలోకి తీసుకుని ఉద్దేశం నిమ్మగడ్డలో లేదని దానికి ఆయన రాసిన పాయింట్స్ లో అది ఉంది, ఏమని ఒక నాయకుడు చెప్తున్నాడు. అవును, ఎస్, అదే గిన్నెరెడ్డి విజయసాయిరెడ్డి గారి గురించి, విజయసాయిరెడ్డి లేకపోతే కొడాల నాని, కొడాల నాని కదా రోజు తిడుతుంది ఆయన తిట్టడం. అంటే ఏప్రిల్ మే లో ఎన్నికలు పెడతాం అనేది విజయసాయిరెడ్డి గారు, ఈయనగా మీ ఎన్నికలు నిర్వహించమనేది మీకు ఆ ఉద్దేశం లేదు అనేటువంటి, రైట్? అది ఎక్కడా నువ్వు మాట్లాడాల్సింది, యు ఆర్ నాట్ కాంపిటెంట్ టు స్పీక్ లైక్ ఎ పొలిటీషియన్. దానికి నువ్వు కోర్టులో సమాధానం చెప్పుకోవాలి, అక్కడ కోర్టులో వేసేటప్పుడు వేసుకోవాలి అట్లాంటి. అంతేగాని వాళ్ళిద్దరు మాట్లాడారు కాబట్టి నేను ఇక్కడ పెడతానంటే ఎట్లాగా, ఇప్పుడు వాళ్ళిద్దరిది సంబంధం కాదు కదా. బేసిక్ గా ఇక్కడ నోటి దోల, అక్కడ విజయసాయిరెడ్డి చేసింది ఓ రకంగా చెప్పాలంటే నోటి దోలే, అంటే ఇక్కడ నిర్వహించడానికి అవకాశం లేదనేటువంటి వాళ్ళు మళ్ళీ అక్కడ నిర్వహించమని చెప్పడం తప్పదు, ఇంతకు ముందే చెప్పుకున్నాం అక్కడ అది వాళ్ళ నోటి దోల,
రైట్ ఆ నోటి దూలకి ఇక్కడ రాజ్యాంగ బద్ద పదవికి సంబంధం లేదు.